ఐఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూమ్ మార్చి 30న గొప్ప ప్రారంభం. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు గత కొద్దిసేపటి క్రితమే పిఠాపురం దగ్గర ఉన్నటువంటి గొల్లపురం హెలిప్యాడ్ దగ్గర చేరుకుని అక్కడ నుంచి విశ్వేశ్వర వర్మ గారు తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వేశ్వర వర్మ గారింటికి కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ గారికి ఏర్పాటు చేసినటువంటి బస ఎక్కడైతే ఉందో పిఠాపురం దగ్గరలో ఉన్నటువంటి గోకులం గ్రామ దగ్గర ఆయన చేరుకోబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు. దాసరి కిరణ్ గారు, చెప్పండి దాసరి కిరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రకు సంబంధించి పిఠాపురం నుంచే ప్రారంభించబోతున్నారు, ఏ విధంగా ఆయన షెడ్యూల్ ఉంది, ఆయన ప్రచార కార్యక్రమానికి సంబంధించి వివరాలు ఒకసారి సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయండి. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం మొదటి విడతలో భాగంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారో ఆ నియోజకవర్గం నుంచి మొదలు కాబోతూ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఒక గంట క్రితం గొల్లపురంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎస్విఎస్ఎన్ వర్మ గారు టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఆయన స్వగ్రహానికి మర్యాదపూర్వకంగా కలవడానికి పీదొంతమూరు గ్రామానికి అయితే బయలుదేరారు. దారి పొడుగుతా కూడా మహిళలు ప్రజలు నిరాజనాలు పలుకుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారికి. దాదాపు గంట క్రితం పవన్ కళ్యాణ్ గారు బయలుదేరడం జరిగింది. ఇంకా కూడా వర్మగారింటికి చేరుకోలేని పరిస్థితి. దారంతా కూడా మహిళలు బ్రహ్మరథం పట్టి హారతలు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి, ప్రజలు గ్రామాల్లోంచి బయటికి రోడ్డు మీదకి విశేషంగా తరలి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వర్మగారిని కలిసిన తర్వాత ఆయన స్వగృహంలో అటు నుంచి పాదగయ శక్తిపీఠం ఏదైతే ఉందో శక్తిపీఠంకి వచ్చి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా ఇవాళ షెడ్యూల్లో శ్రీపాద శ్రీవల్లభుడిని కూడా దర్శించుకోవటం ఉందండి. అయితే చెప్పండి, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట ప్రాంతంలోనే వారాహి వాహనానికి సంబంధించి పురోహితిగా అమ్మవారి శక్తిపీఠం దగ్గర పూజ కార్యక్రమం చేయాల్సి ఉంది, ఎందుకని షెడ్యూల్ మార్పు చేయాల్సి ఉంది? అంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదండి, కొన్ని పర్మిషన్ల దృష్ట్యా కూడా ఎక్కువ ర్యాలీ చేయలేని పరిస్థితి, ఎక్కువ కాన్వాయ్ కూడా పెట్టలేని పరిస్థితి. ఏదన్నా కూడా అది ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్లోకి వస్తుంది కాబట్టి దానివల్ల కొంచెం డిలే అవుతుంది తప్ప ఎక్కడ చూసినా కూడా అనుకున్న షెడ్యూల్ కన్నా లేట్ అవడానికి గల కారణం కూడా అది. అక్కడ దారి పొడుగుతా ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆపి హారతలు ఇవ్వటం, ఇదంతా కూడా షెడ్యూల్ డిలే అయిపోతూ వస్తూ ఉంది. ఇంకా ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు దొంతమూరు అనుకున్నాం, కానీ ఇప్పుడే చెక్ చేస్తే ఇంకా దారిలోనే ఉన్నారంటే ఇంకా చాలా టైం పట్టే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే స్థానికుల హోటల్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు బస్సు ఏదైతే చేయబోతూ ఉన్నారో అక్కడికి కూడా రావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది, డిలే అవుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. రైట్, పవన్ కళ్యాణ్ గారు ఇంకా రావడానికి ఒక గంట టైం పట్టేలా ఉంది. ఇక్కడ బస్సు ఏర్పాటు చేసినటువంటి గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు సందర్భ వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ఏదైతే ఉందో 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో శక్తిపీఠం అయినటువంటి పురోహితిగా అమ్మవారి దగ్గర వారాహికి సంబంధించి పూజ కార్యక్రమాలు చేయాలి. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందువల్ల కొన్ని అనివార్య కారణాల వల్ల షెడ్యూల్ మార్పు చేయవలసి వచ్చింది. దీనిలో భాగంగానే ఆయన హెలిప్యాడ్ దగ్గరికి గంట క్రితమే చేరుకున్నారు. హెలిప్యాడ్ దగ్గర నుంచి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారికి చేరుకున్నారు. దారి పొడుగున కూడా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలికారని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.